రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొరంగి గ్రామంలో ఉత్తమ రైతులను సన్మానించిన మార్తండరావు ట్రస్ట్. పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధ్యమవుతాయని, 121 రకాల పంట సాగుకు తెలంగాణ రాష్ట్రంలో నేలలు అనుకూలంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల గ్రామంలో మార్తాండరావు జయంతి సందర్భంగా మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండలంలోని పలు రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నేలలు విభిన్నమైన పంటలు పండించడానికి అనుకూలంగా ఉన్నాయని, రైతులు సమన్వయంతో ముందుకు సాగి పంటలు వేయాలని సూచించారు. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారుల సలహాలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని అన్నారు. అనంతరం పలువురు ఉత్తమ రైతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు రంగారావు, బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెర ఉమాకొండయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, డిఏడిఏ భాస్కర్, సర్పంచ్ రాజ్యలక్ష్మి, వైద్య నిపుణురాలు మాధవి, టీఆర్ఎస్ నాయకులు కుమార్, మాజీ ఎంపీపీ భాగ్యలత, కోరం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి కొండయ్య తదితరులు ఉన్నారు. ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అని వాళ్ళకి అందుకని చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. తెలంగాణలో పడతాయి, వాతావరణం ఉంది, భూములు ఉన్నాయి, చలికాల నీళ్ళలో నీళ్లు పెడితే ఇంకిపోయాయి, వసతిని బట్టి బావి నీళ్ళ చెరువు నీళ్ళ దాన్ని బట్టి చాలా మారుతాయి. కాబట్టి నేను ఉదాహరణగా రెండు మూడు చెప్పాను, అందుకే నా నమ్మకం. ముఖ్యంగా అంటే ఒక మెసేజ్ నేను మీకు చెప్పాల్సింది, సార్ చెప్పినప్పుడు నేను విన్నాను. జనసత్రం పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని మన బాధితరాలకు అందించవలసిందిగా అందించే అవకాశం. ఇవన్నీ తీరి పెస్టిసైడ్స్ వచ్చి చాలా ఈ మిస్డ్ అబార్షన్స్ ఏంటి, పెస్టిసైడ్స్ ఏబట్టి రకరకాల జబ్బులు ఏంటి, అబ్నార్మాలిటీస్ చాలా చూస్తున్నాం, అంతకుముందు కంటే ఎక్కువ చూస్తున్నాం. అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ తక్కువ వాడుకున్న దాన్ని ఇప్పుడు అందరూ ఈ ట్రెండ్ మారాడు. మరి మన దగ్గర ఇవి పడతాయో లేవో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బియ్యము అవి ఇవి అంతా ఎక్కువైంది, చాలా విపరీతంగా మండిస్తున్నారు కాబట్టి చాలా స్టోరేజ్ కష్టం. ఇది అంటే మనం నువ్వులు అవి పండించుకున్న ముందే ఉంటుంది కదా, ఎప్పటికైనా నువ్వులు ఉంటుంది అనుకుంటా. రైతులందరూ మన శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వారు ఏదైతే సలహాలు ఇచ్చారో వాటిని అనుగుణంగా పంటలు వేసి అధిక రాబడి ఉందో అలానే మంచిగా సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ సమాజానికి సేవ చేయాలని వారికి ఒక గొప్ప ఆశయం. వారి ఆశయాలకు అనుగుణంగా రాజలక్ష్మి అమ్మగారు వారి కుటుంబం ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా రైతులను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ.